అందరికీ నమస్కారం. ముఖ్యంగా పెద్దలు చాలా విషయాలు చెప్పారు, అవన్నీ చెప్పను. మళ్ళీ నేను సూటిగా రాష్ట్ర బీజేపీ నాయకులను కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఒకటే ప్రశ్నిస్తున్నాను. నేను ఈ రోజున మీరు రాష్ట్రంలో ఈ లోకల్ బోర్డ్ ఎలక్షన్స్లో ఓటాడడానికి వస్తున్నారు. ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేసి ఉద్దేశం లేదని మీరు చెప్తున్నారు. ఇక్కడ కేంద్రం మాత్రం ఆ విషయంలో ముందుకెళ్తుంది. తప్పనిసరిగా మీరు కేంద్ర నిర్ణయం ఉపసంహరించిన విధంగా కేంద్రమే ఉత్తర్వు తీసుకొచ్చి అప్పుడు మీరు ఓట్లాడితే బాగుంటుంది అనేది నా సలహా. ఎందుకంటే విభజన చట్టంలో ఎన్నో హామీలు ఉన్నాయి, వాటిలో సగం నెరవేర్చారు, సగం నెరవేర్చలేదు. ముఖ్యంగా కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని ఉంది. ఆ కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టకపోగా ఉన్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తాం. అలాగే ముఖ్యంగా దాని విలువ, ఈరోజున భూమి విలువ 25,000 ఎకరాలు అంటే 2 లక్షల కోట్లు ఉంటుంది. ఆనాడు 65 గ్రామాల రైతులు 32 మంది ప్రాణత్యాగం చేసి కొన్ని లక్షల మంది 20 సంవత్సరాలు పోరాటి సాధించినటువంటి స్టీల్ ప్లాంట్ అది. ఇది ఆంధ్రప్రజల ఆత్మగౌరవానికి సంబంధించింది, ఓ సెంటిమెంట్కి సంబంధించింది. కాబట్టి కేంద్రం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మేము కోరుతున్నాం. ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కనీసం ప్రధానమంత్రి గారికి లెటర్ రాసే దమ్ము ధైర్యం కూడా లేదు. ఒక సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో మాకు ఎన్నో పనులున్నా కూడా రాష్ట్రానికి సంబంధించి డైరెక్ట్గా ధైర్యంగా ఆనాడు లెటర్ రాయగలిగారు, దీన్ని వ్యతిరేకిస్తున్నామని. అలాగే ఈ కార్మిక సంఘాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళని కలుసుకుని విశాఖపట్నంలో వాళ్ళు స్పష్టంగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఒప్పుకోము. ముఖ్యంగా పోస్కోకి వాళ్ళు వచ్చినమాట వాస్తవం, కానీ వాళ్ళ కృష్ణపట్నం కానీ కడపలో కానీ ఇస్తాం కానీ ఇక్కడ ఇవ్వమని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలాగే కరికల్ వల్లన్ గారు కూడా, మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా కేంద్ర ప్రభుత్వం లెటర్ రాశారు సారీ పోస్కోకి కృష్ణపట్నంలో పెట్టమని. కానీ కొంతమంది చంద్రబాబు నాయుడు కానీ ఈ లోకేష్ కానీ మోడీ గారిని ఒక మాట అన్నారు పల్లెత్తి. ఎందుకంటే మోడీ గారిని అంటే తీసుకెళ్తే అంతడేమన్నాను. ఆయన మోడీ పేరు చెప్తే గజగజ వణుకారి. ఇక్కడికి వచ్చి మాకు సంబంధం లేకపోయినా మేమేద లాలూచి పడ్డామని, మేమేద చెకటి ఒప్పందాలు చేసుకున్నామని ఇవన్నీ పిచ్చి ప్రాణాలను పేలటం. నేను లోకేష్ ఎంత అజ్ఞానంటే వైఎస్ఆర్సిపిని విశాఖపట్నంలో గెలిపిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుందని చెప్పడం ఆయన అజ్ఞానికి నిదర్శనం. అంటే కేంద్రంలో ఉండదు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, లేకపోతే బీజేపీ ప్రభుత్వం కూడా తెలియదు ఆయనకి లోకేష్కి. అంటే ఈ రకంగా పొద్దున్న లగిస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, విజయసాయి గారి మీద బురజల్లడం తప్పనిసరి వేరే పనేం లేదు. ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే చేతనైతే మీరు కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి, పార్లమెంట్లో మాట్లాడండి. మా ఎంపీలు కానీ మా పార్టీ కానీ పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట కూడా ఈ విషయంలో పోరాడతాం. తప్పనిసరిగా ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు కూడా రాజీలేని పోరాటం చేస్తామని, ఈ విషయాన్ని విశాఖ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కానీ గమనించాలని. మరి పొద్దున ఆ విషయంలోనే మేము కూడా స్వయంగా వెళ్ళి ఇద్దరు మంత్రులు, మరి మా పార్లమెంటరీ పార్టీ విజయసాయి రెడ్డి గారు, మేమందరం కూడా వెళ్ళి ఆ బంద్లో పాల్గొనడం జరిగింది. మా ప్రభుత్వం కానీ మా పార్టీ కానీ పూర్తి మద్దతు ఈ కార్మిక సంఘాలకి ఎప్పుడు కూడా ఉంటుంది. వాళ్ళు ఏ కార్యాచరణ చేసినా కూడా మేము తప్పనిసరిగా ప్రత్యక్షంగా పాల్గొని వాళ్ళకి మద్దతు తెలియజేస్తామని మేము మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలకి విన్నవించుకుంటూ. రెండోది ఈ లోకల్ బోర్డ్ ఎలక్షన్స్ గురించి, ఈయన 40 సంవత్సరాలు అనుభవం ఉంది, 3 సార్లు ముఖ్యమంత్రి చేశారని కూడా చెప్పుకునే వ్యక్తి. ఈనాడు పాపం గల్లీ గల్లీ తిరుగుతున్నాడు ఆయన, వాళ్ళ అబ్బాయి ఆయన కూడా. మరి మేము మాత్రం మా నాయకుడు చాలా నిశ్చింతగా కూర్చున్నాం అమరావతిలో. ఇవాళ ఒకటే చెప్తున్నాను, మనకి క్రెడిబిలిటీ ఉంటే, విశ్వసనీయత ఉంటే, ఒక నమ్మకం ఉంటే, ఒక గౌరవం ఉంటే మనం తిరగాల్సిన అవసరం లేదు, ప్రజలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలకు అవన్నీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మే చాలు మాకు, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మే మమ్మల్ని గెలిపిస్తుంది. ఆ విషయం మొన్న పంచాయతీ ఎలక్షన్స్లో ఎక్కడి నుంచి ఇచ్చాపురం జరిగిన, చిత్తూరులో జరిగిన 13 జిల్లాల్లో కూడా నిరూపితమైంది. కానీ దాన్ని ఒప్పుకునే సంస్కారం కూడా ఆయన లేదు చంద్రబాబు నాయుడికి. ఎందుకంటే ఎప్పుడు కూడా భ్రమలో బతుకుతుంటాడు, అదే మేము 40% గెలిచామని చెప్తున్నాడు ఆయన.
అలాగే మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ రేపొద్దున ఈ మున్సిపాలిటీస్ అన్నిటిలో కూడా గెలుపిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకం విశ్వసనీయతుంది. మరి దానికి సందర్భంగానే మొన్న 80,000 కోట్ల రూపాయలు ఈ సంక్షేమ కార్యక్రమంలో ఖర్చు పెట్టడం జరిగింది. ఎక్కడంటే అక్కడ ఒక న్యాయ పైస కూడా అవినీతి లేకుండా మరి ఖర్చు పెట్టడం జరిగింది. ఆ ఖర్చు పెట్టినప్పుడు కూడా మేము అలా కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ పార్టీ కానీ అసలు చూడలేదు. తెలుగుదేశం పార్టీలో ఎక్కువ వచ్చింది స్కీమ్స్ అన్ని పార్టీలకు వచ్చింది. కాబట్టి మాకు మాకు కానీ మా నాయకుడికి కానీ ఎలాంటి వణుకు ఎలాంటి భయం లేదు. ఎలక్షన్స్ అంటే మేము చెప్పాం గతంలో కూడా, ఎలక్షన్ కమిషన్ అప్పుడు ఏదో ఎలక్షన్లు అంటే భయపడుతున్నారు గజగజ వణుకుపోతున్నారని చెప్పాం. ఎలక్షన్లు ఎప్పుడు పెట్టినా కూడా ఏకపక్షంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, అది పంచాయతీల నుంచి నిరూపితమైంది. అదే మున్సిపాలిటీలో అదే జరుగుద్ది, జిల్లా పరిషత్ కూడా అదే జరుగుతుంది. జిల్లా పరిషత్ మేము పెట్టమన్నాం, ఎలక్షన్ కమిషన్ పెట్టట్లా. జిల్లా పరిషత్లు పెడితే తెలిసిపోతుంది కదా 13 జిల్లాలు ఉన్నాయి. ఎన్ని జిల్లా పరిషత్లు మాకు వస్తే వాళ్ళకు, ఎన్ని జిల్లాలు వాళ్ళకు వస్తే, ఎందుకని సింబల్ బేస్ అది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రాజకీయాలన్నీ కుట్ర రాజకీయాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. తప్పనిసరిగా వాళ్ళు ఎన్ని రోజులు తిరిగినా, ఎన్ని సందులు తిరిగినా, ఎన్ని గొంతులు తిరిగినా, వాళ్ళు ఎన్ని అవాకలు చవాకలు పేలినా ప్రజలకు ఇవన్నీ కూడా తెలుసు. కాబట్టి తప్పనిసరిగా విశాఖనే ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనేటువంటి మంచి ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిపాలన రాజధాని కంటే ముందే దీనికి ఒక మెట్రో రైలు వేయాలని, గోదావరి జలాలు తీసుకొచ్చి ఇక విశాఖపట్నంలో 24 గంటల వాటర్ ఇవ్వాలని, దాని 2,500 కోట్లు అయితే దానికి కూడా డిపిఆర్ తయారు చేయమని చెప్పారు. అలాగే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా స్టార్ట్ చేయాలని, అలాగే టూరిజం పరంగా కూడా ఈ భీమిని నుంచి అక్కడికి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 6 లేన్లు 8 లేన్లు బీచ్ రోడ్డు అది కూడా సర్వే అయిపోయింది, అది చేయాలని. తర్వాత ఇది ఒక మంచి నగరం, ఒక కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న నగరం. దీన్ని మనం కనుక పరిపాలన రాజధాని చేసుకుంటే మన విశాఖపట్నం మిగిలిన పక్క రాష్ట్రాలు ఉన్నటువంటి బెంగళూరు కానీ, చెన్నై కానీ, హైదరాబాద్ కానీ అలాంటి ఒక మెట్రో నగరాలతో పోటీ పడగల సత్తా ఉన్నటువంటి నగరం ఒక విశాఖే. దీన్ని చంద్రబాబు అప్పుడే 7 ఏళ్ల క్రితమే దీన్ని రాజధాని చేస్తుంటే దీని పరిస్థితి వేరే ఉండేది. రాజధాని చేసినా చేయకపోయినా ఇది ఆటోమేటిక్గా డెవలప్ అయ్యే నగరం, ఇది సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ఏసియా, ఇది నాట్ ఓన్లీ ఇండియా. అలాంటి నగరాన్ని పరిపాలన రాజధాని చేస్తానని చెప్తే కోర్టులో కేసు రేయటం అడ్డుకుంటాం, ఒక గెస్ట్ హౌస్ కడతానంటే కోర్టులో కేసు రేయటం అడ్డుకుంటాం. అంటే విశాఖ ప్రజలు కానీ ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఇలా ఓట్లు కావాలి, చంద్రబాబు నాయుడికి ఇలా సీట్లు కావాలి. మొన్న 4 సీట్లు గెలిపించబట్టి ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా వచ్చింది. అయినా కూడా ఈ ప్రజల పట్ల ఏమాత్రం ఆయనకి ప్రేమ కానీ అభిమానం కానీ లేకుండా అడుగడుగునా కూడా విశాఖ అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, మరి ముందు విశాఖ ప్రజలకి క్షమాపణ చెప్పి అప్పుడు విశాఖలో ఓట్లు అడగాలి కానీ వాళ్ళు ఏం మాట్లాడలేదు కదా అనుకోపోకండి. రేపొద్దున తెలుగుదేశం పార్టీ మీద ఎంత కోపం ఉంది, ఎంత కసి ఉంది అనేది రేపు ఓట్లో చూపిస్తారు వాళ్ళు. కాబట్టి తప్పనిసరిగా ఈ విశాఖ అభివృద్ధికి కానీ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కానీ, ముఖ్యంగా పాడేరు లాంటి ప్రాంతంలో కూడా ఒక మెడికల్ కాలేజీ పెట్టే సాహసం చేసిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే పార్వతీపురంలో ట్రైబల్ యూనివర్సిటీ, ఇలా ఎన్నో రకాల మంచి ఆలోచనలతోటి 3 ప్రాంతాలు అభివృద్ధి చేయాలని నిన్న కూడా చూసాం కర్నూలులో. చంద్రబాబు గారు వెళ్తే అడ్వకేట్స్ అంతా కూడా తిరగబడి మాకు ఈ న్యాయ రాజధాని రాకుండా నువ్వు అడ్డుకుంటున్నావని మొహమ్మద్ చెప్పినా కూడా నేను సిగ్గుచరణ లేదు. అంటే 3 ప్రాంతాలు అభివృద్ధి చెయ్యాలి, అన్ని వర్గాలు పిల్లలు సంతోషం ఉండాలని కోరుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. తన వర్గం, తన ముఠ, తన మనుషులు, 29 గ్రామాలు మాత్రం అభివృద్ధి చెందితే చాలుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు. ఈ విషయాలను ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు కానీ మేము విజ్ఞప్తి చేస్తాం చంద్రబాబు నాయుడు గారికి, దయచేసి మీరు అడుగడుగునా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుపడి మీకు ఉన్నటువంటి 23 సీట్లు కాస్త రేపు 3 స్థానాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఆ విషయం సాక్షాత్ కుప్పంలోనే నిరూపితమైంది. మరి కాబట్టి ఇప్పటికైనా ఆయన ఆలోచన విధానం మార్చుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తూ ముందుగా విశాఖ ప్రజలకు క్షమాపణ చెప్పి చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ వీళ్ళ ఓట్లు అడగాల్సినటువంటి బాధ్యత ఉంది. లేకపోతే మీకు రేపొద్దున ప్రజలే ఎలక్షన్స్లో మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని చీప్ ట్రిక్స్ చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా విశాఖ ప్రజల యొక్క అభివృద్ధి కోసం కానీ, సంక్షేమం కోసం కానీ, ఈ నగర అభివృద్ధికి కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ముఖ్యంగా ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో మరి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ అరచేతను అడ్డుపెట్టి సూర్యకాంత్ ఆపలేరన్నట్టు చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసినా కూడా విశాఖ పరిపాలన రాజధాని కాకుండా ఆపలేడు. తప్పనిసరిగా ఇది పరిపాలన రాజధాని అయితే తీరుతుంది. మరి మెట్రో దేశంలో ఉన్నటువంటి 5 మెట్రోలతో కూడా ఈ విశాఖ
పోటీపడే స్థాయికి దీన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.